ఓకే సార్, అంటే మరి బీజేపీ ఇటు టీఆర్ఎస్ కొంత వాళ్ళ ఏదో చూపిస్తా ఉన్నారు, వాళ్ళ పవర్ అనుకోవచ్చు లేకపోతే వాళ్ళ పార్టీ బలం అనుకోవచ్చు, బట్ కాంగ్రెస్ ఎందుకు వెనక తగ్గుతుంది? ఈరోజు అదే కదా, ఇప్పుడు మీడియా అంట ఎవరైతే ఇప్పుడు ఇద్దరు ప్రోగ్రామ్స్ ఉన్నాయి అనుకోకుండా రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్ సిన్హా గారు ఈరోజే హైదరాబాద్కు వచ్చిండ్రు, వాళ్ళను జెండాలు పెట్టి వీళ్ళందరూ టీఆర్ఎస్ వాళ్ళు ఎవరైతే బీజేపీకి బీ టీమ్గా ఉన్న టీఆర్ఎస్ వాళ్ళైనా రిసీవ్ చేసుకొని ఏదో హంగామా చేసిండ్రు. అంతేకాకుండా మన బీజేపీ వాళ్ళు వాళ్ళు ఇక్కడ ప్రీనరీ పెట్టుకుంటారు, రెండింటి రెండు సమావేశాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు మార్కెట్లో కనబడుతూ ఉంటారు. కానీ ఈరోజు మేము కూడా కోటి చౌరస్తాలో ఇప్పటిదాకా మేము ధర్నా చేసి వచ్చినాము, మేము ఇదే విభజన హామీ చట్టంలో ఉన్నటువంటి హామీల గురించి ఏమైందని చెప్పి, అంతేకాకుండా 8 సంవత్సరాలు అయింది 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో చేస్తానని ఈరోజు ఒక అకౌంట్లో కూడా పడలేదని చెప్పి, ఇదివరకు నోటిఫికేషన్లు ఉండేటి ఆర్ఆర్బి బిఎస్ఆర్బి స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ కేంద్ర ప్రభుత్వకి వెళ్ళి ఇచ్చేది, ఈరోజు వరకు ఒక జాబ్ కూడా మోడీ గారు వీటి గురించి కూడా మేము మాట్లాడాలని ఇప్పటిదాకా మేము కోటి చౌరస్తాలో ధర్నా చేసి వచ్చినాము. అయితే ఒకటే, ఇవన్నీ కూడా బంద్ అయిపోయినాయి ఈరోజు. ఈరోజు ఏం చెప్తారు జనం దగ్గర పోయి మేము ఏం చెప్పి ఓట్లాడుతారు? ఒకడేమో భూములు అమ్ముకుంటాడు, ఇంకోడేమో బహుళజా మన కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీలు మొత్తం ఒకడు అమ్ముకున్నాడు. ఈరోజు ఏం చెప్పి జనాన్ని ఓటు అడుగుతారు? కాబట్టి ఏ రోడ్లపైన హంగామా చేసి మీడియాలో ఈ రెండు పార్టీలు కనబడితే ఓట్లు అడగడానికి లేదు. లేదు, కాంగ్రెస్ పార్టీ దగ్గర చాలా అంశాలు ఉన్నాయి రేపు కొట్టడానికి, మాట్లాడడానికి మాకు జవాబు చెప్పగలిగే శక్తి వాళ్ళ దగ్గర లేదు. ఈరోజు కేవలము బయట ఏది చూపించుకోనికి తప్ప పబ్లిక్ హృదయాలలో గుండెల్లో మాత్రం ఈ రెండు పార్టీలు కూడా ఈరోజు విలన్లుగా మిగిలిపోయినారు.